అదే రకంగా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జిఎన్ఎస్ఎస్ ద్వారా ఈ ప్రాంతానికి కరువు ప్రాంతానికి కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పి ఆయన సూచనప్రాయంగా అంగీకరించి డిపిఆర్ కోసం 3 కోట్లు శాంక్షన్ కూడా చేయడం జరిగింది. డిసెంబర్ 26 అది రాయచోటి ప్రజల కోరిక నెరవేర్చడానికి ఆ రోజు శిలాఫలకం కూడా ఈసారి పనులు ప్రారంభం చేద్దామని చెప్పి కూడా ఆయన చెప్పటం వ్యక్తిగతంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఏదైతే ఈ ప్రాంతానికి అనుకున్నామో చెరువులకు నీళ్ళు ఇవ్వటం, త్రాగునీరు ఇంటింటికి ఇవ్వటం అన్నటువంటిది మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో త్వరలో కంప్లీట్ చేస్తాం. దేవుడు వరం లాంటిది. గతంలో 11,000 క్యూసెక్లతో ఉన్నటువంటి పోతిరెడ్డిపాడను దివంగత ముఖ్యమంత్రి గారు 56,000 క్యూసెక్లకు దానికి పెంచడం జరిగింది. మళ్ళీ అదే వరం, ఎందుకంటే రాయలసీమకు గుండె చప్పుడు లాంటిది పోతిరెడ్డిపాడు అనుకుంటుంది. ఆ పోతిరెడ్డిపాడులో ఇప్పుడు కృష్ణా జలాలు గత 4 రోజుల నుంచి ఫ్లో వస్తుంటే ఆ నీళ్ళను అంతా కూడా తీసుకురావడానికి ప్రాజెక్టు నింపుకోవాలన్న ప్రయత్నం ప్రభుత్వం ప్రతిరోజు కష్టపడి పనిచేస్తుంది. కానీ మనం నిలబెట్టుకోవడానికి ప్రాజెక్టులు లేకపోవడం కొంత దురదృష్టకరం. అందుకనే నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారితో కూడా చర్చలు జరిపారు. శ్రీశైలానికి 100 టీఎంసీని ఎలాగ గోదావరి జిల్లాలో తీసుకురావాలన్న దాని ఉద్దేశంతో కానీ, తర్వాత పోతిరెడ్డిపాడును 80,000 క్యూసెక్లకు పెంచి దానికి తగ్గట్టుగా కెనాల్స్ కూడా ఎక్స్పాండ్ చేసి, ఇది హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ కూడా 5,000 క్యూసెక్లకు ఎక్స్పాండ్ చేసి, ఈ 2 కెనాల్స్ని త్వర త్వరగా ప్రాంతాలకు గతంలో 80 రోజులు అనుకున్నది 30 రోజులు కుదిరించుకునేటువంటి ప్లాన్ ప్రణాళిక రూపొందించాలని చెప్పి ఆలోచనతో తను ఉన్నారు. అందులో భాగంగా రాయచోటిలో కరువు పరిస్థితులు అన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి కాబట్టి తను ఏదైతే చక్రాయపేటకు మొట్టమొదటిగా 200 కోట్లతో గాలేనగిరి వాటర్ తీసుకురావాలనుకున్నటువంటి దాన్ని ఇప్పుడు మళ్ళా కూడా 800 కోట్లకు పెంచి 1200 క్యూసెక్లకు పెంచి నంది మండలం నుంచి కాలేటివాగు ముందు నుంచి ఇక రామాపురం తక్కిడిపల్లె మండలాలకు ఒక కనెక్షను, తర్వాత ఆ కాలేటివాగు నుంచి వెలుగులు ప్రాజెక్టుకి లింకప్ కోసం కూడా నేను సూత్రప్రాయంగా అంగీకరించి నిధులు కూడా మంజూరు చేస్తాను, డిసెంబర్ 26 శంకుస్థాపన చేస్తాను కూడా చెప్పడం జరిగింది. సో ఆ కాలేటివాగుకు ఇప్పుడున్నటువంటి కెపాసిటీని కూడా 1 టీఎంసీకి పెంచడం జరుగుతుంది. వెలుగులకు 600 క్యూసెక్లు ప్రతిరోజు 80 రోజులకు తగ్గకుండా 600 క్యూసెక్లు తీసుకునేదానికి కూడా ఆయన ఆమోదం తెలిపారు. కృష్ణా జలాన్ని ఇటు అందరినీవా ద్వారా ఇటు గాలేనగిరి ద్వారా వెలుగులకు 2 లింకప్ చేయడం, ఆ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనసుపూర్తిగా అభినందిస్తున్నాను. వాళ్ళకి ప్రాంతంపైన ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒకసారి వెలుగులు 2-3 టీఎంసీ పైన దాటిన తర్వాత మిగిలిన నీటిని శ్రీనివాసపురంతో కూడా 1 టీఎంసీతో నింపి ఏదైతే మన ఆశయం అనుకున్నామో ప్రతి వంకకు చెరువుకు నీళ్ళు వాళ్ళ ఆశయాన్ని త్వరలో నెరవేర్చిపోతాం. అదే రకంగా గాలివీడి నుంచి గొట్టివీడికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆ పై పంచాయతీలన్నీ కూడా గొట్టివీడు, అరివీడు, గోరా చెరువు, పేరంపల్లె, గోపనపల్లె, గురివీడు పంచాయతీల చెరువులకు నింకపోయడానికి, అదే రకంగా జరికొన లిఫ్ట్ పెట్టి సెట్టిపల్లి, గునికుంట చెరువులకు నియమించడానికి కూడా ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. ఇవన్నీ కూడా డిసెంబర్ 26 శంకుస్థాపన. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.